కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. సో ఉన్నత స్థాయి నుంచి అనేక స్థాయిలో అధికారులకు కూడా అందరికీ కూడా అంతరాత్మలు ఉంటాయి. వాళ్ళ అంతరాత్మలో మనం చేసే కార్యక్రమం ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు మెజారిటీ ఆఫ్ ది సెక్టార్ మాకు కలిసిన దగ్గర, తర్వాత వాళ్ళు అధికారంగానేమో అక్కడ నడుస్తూ, తర్వాత చాలా మేము కూడా చాలా బాధపడుతున్నాం, ఇది నడిచే కార్యక్రమం ప్రజాస్వామిక కార్యక్రమంగా లేదని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. సో అధికారులలోనే నడిచే దగ్గరే ఇది సరి అయిన కార్యక్రమం కాదు అనిపించేటట్లుగా వాళ్ళ పాలకవర్గం నడిపిస్తున్నప్పుడు మనం దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాం అంటే, బ్రిటిషర్సు ఒకనాడు జలియన్ వాలాబాగ్లో జరిపిన కాల్పులని ఆ తర్వాత వాళ్ళు కూడా మేము తప్పు చేశామని చెప్పి నెంపలేసుకున్నారు. అంటే ఇవాళ మీరు పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకుని పోలీస్ వ్యవస్థతోనే ప్రజలు బయటకు వచ్చి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే శక్తి మనకు లేదు కాబట్టి ఏ ఒక్క కార్యక్రమంలోనూ కూడా ప్రజాస్వామ్యంగా వాళ్ళు ఇచ్చిన హామీల అమల్లో కానీ ఇవాళ తీసుకున్న ఏ ఒక్క కార్యక్రమంలోనూ కూడా వాళ్ళకి సమాధానం చెప్పే శక్తి లేక ప్రజల్ని ప్రశ్నించకుండా ఉండాలనే రీతిగా నడుస్తోంది. ఇలా అయ్యుంటే ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చిండేదే కాదు. సో ఇవాళ ఆ రోజున ఒక శాంతియుత వాతావరణంలో దేశానికి స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ ఇవాళ స్వాతంత్రోద్యమం చేస్తే ఇవాళ ఒక జాతిపితగా మనం కొనియాడుతున్నాం. ఇవాళ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు మొత్తం కూడా ఒక తప్పు కార్యక్రమాలతో నడుస్తున్నారు. సో నాయకుడు లేకపోతే అధికారంలో ఉన్న బాధ్యత కలిగిన వ్యక్తి నిద్రపోతే తప్పు, కానీ నిద్ర నటిస్తే అది చాలా పెద్ద ద్రోహం. సో ఇవాళ ఎక్కడికి వచ్చినా సరే, మొన్న విజయవాడలో సో సిపిఎం పార్టీ నుంచి సో మా మధు గారిని వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వ్యాన్ ఎక్కించిన తర్వాత వ్యాను వెళ్ళిపోయేటప్పుడు వ్యాన్లో ఉన్న మహిళని పోలీస్ ఎస్ఐ మహిళని కాల్తో తన్నిన పరిస్థితి. సో అరెస్ట్ చేసేటప్పుడు పని ఎక్కడైనా సంఘర్షణలో పని లాగారో చేయలాగారో అంటే ఇదికుంది. అరెస్ట్ చేసి వెళ్ళిపోయేటప్పుడు అంటే మీరు ఏమిటి, ఒక ప్రజాస్వామ్యంలో ఇవాళ వామపక్షాలు కానీ ప్రజాసంఘాలు కానీ అపోజిషన్ పార్టీలు కానీ దేనికి చేస్తున్నాయి? ఇది ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు. పాలక వర్గాలు తాము ఇచ్చిన హామీలు అమలు చేయనప్పుడు ఆ హామీలు అమలు చేయమని పోరాడే హక్కు ప్రజలకుంది. వాళ్ళ వెనకాల నిలబడి పోరాటం చేయవలసిన బాధ్యత అపోజిషన్ పార్టీలకి ప్రజాసంఘాలకి ఉంది. ఈ రోజున అదే కార్యక్రమంతోనే ఇవాళ ప్రజాసంఘాలు కానీ వామపక్ష పార్టీలు కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఉద్యమం చేస్తోంది. సో అసలు ఏమి చెప్పారు మీరు? సో పార్లమెంటులో మొట్టమొదటిగా పార్లమెంటరీ వ్యవస్థకే గౌరవం లేకుండా చేసేసిన కార్యక్రమం, రాజ్యసభలో మన్మోహన్ సింగ్ గారు 6 సూత్రాల పథకం అని చెప్పి ప్రకటించిన రోజున అదే పార్లమెంటు నుంచి వెంకయ్యనాయుడు గారు చాలా క్లియర్గా మీరు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తే సో పరిశ్రమలు గన వాళ్ళు వచ్చి స్థాపించేటప్పటికే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోతుంది, 5 సంవత్సరాలకు వాళ్ళకి ఎటువంటి లాభం, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని చెప్పి పార్లమెంట్లో స్వయంగా వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు. తర్వాత రెండో అంశం, సో లోటు బడ్జెట్ని మొట్టమొదటి సంవత్సరమే ఆంధ్రప్రదేశ్కి 10,000 కోట్లు లోటు బడ్జెట్ ఇవ్వాలని చెప్పి వెంకయ్యనాయుడు గారు స్వయంగా రాజ్యసభలో మాట్లాడారు. మరి ఇవాళ ఈ రెండు అంశాల్లో వాళ్ళు ఏం జరిగింది, ఇప్పటికి 3 బడ్జెట్లు అయిపోయినాయి, కేవలం 3,500 కోట్లు మాత్రమే లోటు బడ్జెట్కి ఇచ్చామని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అదే చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం అదే చెప్తుంది. మీరు బాధ్యత కలిగిన స్థానంలో 10,000 కోట్లు మొట్టమొదటి సంవత్సరమే లోటు బడ్జెట్ ఇవ్వమని చెప్పి అడిగి ఇవాళ ఏం చేశారు, ఆ తర్వాత వెంకయ్యనాయుడు గారు తర్వాత వచ్చేటప్పటికి మేము ఏమైనా సరే ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుంది, మొట్టమొదటి స్టేట్మెంట్. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు అబ్జెక్షన్ పెడుతున్నాయి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి, వాటిని అన్నింటినీ ఒప్పించి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత స్టేట్మెంట్, 14వ ఆర్థిక సంఘం అడ్డు పెడుతుంది, నిన్న కూడా ఇచ్చిన తర్వాత కూడా వెంకయ్యనాయుడు గారు చాలా క్లియర్గా ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రాలకు లాభం జరిగే మాట వాస్తవమే, దాన్ని నేను కూడా ఒప్పుకుంటున్నాను, కానీ 14వ ఆర్థిక సంఘం అడ్డు పెడుతుంది కాబట్టి మేము ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయాము, నేను ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని చెప్పి కేబినెట్లో నేను నిరంతరం పోరాటం చేశానని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. ఆ తర్వాత సుజనా చౌదరి గారు, సో అనేక మంది నిర్మలా సీతారామన్ గారు అనేక స్టేట్మెంట్లు వరుసగా గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ నెలలో వచ్చేస్తుంది, ఈ నెలలో వచ్చేస్తుంది ప్రత్యేక హోదా అని చెప్పిన పరిస్థితి. ఇవాళ సుజనా చౌదరి గారు ఏం చెప్తున్నాడు, సో 2015 జూన్ నాటికి క్లియర్ కట్గా ప్రత్యేక హోదా వచ్చేస్తుందని అంటానంటే అత్త వద్దంటదా, సో మనకి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నేను ప్యాకేజ్ నాకేం అభ్యంతరం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. తర్వాత రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు జరగడం సందర్భంగా చర్చ జరిగినప్పుడు నా రక్తం ఉడికిపోతుంది, ఆంధ్రప్రదేశ్కి జీవన్ మరణ పోరాట సమస్య ప్రత్యేక హోదా కావాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరలా నిన్న ఇవాళ ఆహా బ్రహ్మాండం వంటి ప్యాకేజీ, ఈ ఇస్తే ప్యాకేజీ ఇస్తుంటే తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న తీరు, బాధ్యత కలిగిన వ్యక్తులు బాధ్యతాయుత స్థానంలో ఉన్న వ్యక్తులు మాట్లాడే తీరు ఇదేనా? రెండు, ఇవాళ యాక్చువల్గా చాలా ఎక్కువగా పెద్ద చర్చ జరుగుతోంది. సో ఏమని అంటే పాసిపోయిన లడ్డూలు అని చెప్పి అన్నారని చెప్పి ఒక పెద్ద చర్చ జరుగుతోంది.
ఇవాళ బీజేపీ పార్టీ నుంచి క్యాబినెట్లో ఉన్న మాణిక్యాలరావు గారు చాలా క్లియర్గా పెట్టి తెరవకుండా మీరు పాసిపోయిందని ఎలా చెప్పారు అని చెప్పి మాట్లాడారు. కానీ మరి పెట్టి తెరవకుండానే మీ బీజేపీ నుంచి నాయకులంతా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాండ ప్యాకేజీ ఆంధ్రాకి లాభం వస్తుందని చెప్పి ఎట్లా ఇచ్చారు?